యశ్వంత్, ఏమైందిరా? ఏమోరా, మొన్న నుంచి ఫోన్ చేస్తున్నాను కలవట్లా. ఇప్పుడేమైందిలే మామా, ఎక్కడికైనా ఊరు వెళ్ళి ఉంటుంది. రేపు మార్నింగ్ డైరెక్ట్గా వెళ్ళి కలువు. అవును కదా, రేపు మార్నింగ్ డైరెక్ట్గా వెళ్ళి స్వాతిని కలుస్తా. ఇదేంటి, ఇంకా రాలేదు. రే మామా, ఏంది రా ఇలా ఇంత కష్టంగా ఉంది? రేష్వంత్, రేష్వంత్, ఏమైంది రా, అలా ఉన్నావు? హే చందు. హాయ్ మామా. హాయ్. రే నా ఫ్రెండ్ యశ్వంత్ రా. హాయ్ యశ్వంత్. హాయ్, బాగున్నావా? బాగున్నా. సరే, మీరు మాట్లాడుకుంటుండీ, నేను అక్కడ వెయిట్ చేస్తాను. సరే, పదరా వెళ్దాం. సరేరా, నేను వదిలిపెట్టేసి నేను వెళ్తాను. ఎక్కడికి మామా? ఏం లేదు, కొంచెం పని ఉంది బయట. లేదులే మా ఆటోలో వెళ్తాను. ఓకే. హలో, చెప్పండమ్మా. లేదమ్మా. సరే, వెతికి కాల్ చేస్తానమ్మా. యశ్వంత్ గారు నేను నటించి ఇంటికి వెళ్ళదంట్రా, పదండి వెతకదాం.
కాల్ చేస్తాను చేయకుండా. రే యశ్వంత్, ఏమైందిరా అలా ఉన్నావు? స్వాతి చనిపోయిందిరా. స్వాతి చనిపోయిందా? స్వాతి చనిపోయిందిరా. నిన్న నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు స్వాతి నుంచి కాల్ వచ్చింది నాకు. హలో స్వాతి, ఏమైంది? నేను 2 డేస్ నుంచి కాల్ చేయలేదు. నేను స్వాతిని కదండి, ఈ ఫోన్ కల్లా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వచ్చి చూడండి. హలో హలో హలో, ఏ హాస్పిటల్? ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేసు అని ఫోన్ చేశారు కదా. మీరేమవుతారు? తన రిలేటివ్స్ మార్చి సైడ్. మార్చరియా? తను స్వాతి అవ్వకుండా ఉంటే స్వాతి మర్చిపోరా. మర్చిపోవాలా? మ్యాట్ని సినిమా చూసి మిడ్ నైట్ కల్లా మర్చిపోయే సినిమా రాతను నా జీవితం రా. ఇప్పుడు అలాగే ఉంటుంది మామ. ఇప్పుడు నీకేం చెప్పి నీకు అర్థం కాదు, అక్కడ మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు. రేపు మార్నింగ్ మాట్లాడుకున్న పదరా. యశ్వంత్, ఏమైందిరా? సూసైడ్ చేసుకున్నావు యశ్వంత్, చెప్పురా. ఆయన నీకు కాదులే, వాళ్ళకి ఫోన్ చేసి తెలుసు. హలో, ఎక్కడరా? సౌత్ దగ్గర అండి. యశ్వంత్ ఏంద్ర ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏరా కార్తీక్, కాల్ చేసావు? ఏమైంద్ర వీడికి, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడు? అది రే విసిగించండి, తొందర చెప్పండిరా. 2 డేస్ బ్యాక్ వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందిరా, దానివల్ల ఏమన్నా ట్రై చేశాడేమో. అమ్మాయి చనిపోయిందని నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? బాగుందిరా, ప్రేమ పిచ్చిలో పడిన ప్రతి బోడు ఇలాగ అనుకుంటాడు. ప్రేమ పిచ్చిదా? ప్రేమ పిచ్చిదంటున్నావు? అసలు ప్రేమ వీళ్ళు తెలుసారా నీకు?
ప్రేమ పిచ్చిదంటున్నా అంటే నాకు ప్రేమ వీళ్ళు తెలియదురా, కానీ ఒకటి తెలుసు, ఒక అమ్మాయిదే ప్రేమ కాదురా, ఒక అమ్మది, ఒక ఫ్రెండ్ది, ఒక కుటుంబంది కూడా ప్రేమే. 20 ఏళ్ళు ప్రేమించిన అమ్మ కోసం బ్రతకాలనిపించట్లేదు, కానీ 2 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నాను. 2 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయిదే గొప్ప ప్రేమ, ఇప్పుడు 20 ఏళ్ళు ప్రేమించిన అమ్మది కదా. అక్కడ వాళ్ళు నీకోసం కళ్ళు కంటుంటే కన్ను నాకు ఉందిరా మా అమ్మ మీద ప్రేమ, కానీ ఏం చేయమంటావు? ఇక్కడ బ్రతకమంటుంది, ఇక్కడ చచ్చిపోమంటుంది. మామ నిజమేరా, కానీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ మంచివి కావు, అది నువ్వు ప్రేమించే వాళ్ళకైనా నిన్ను ప్రేమించే వాళ్ళకైనా. తానా టైం అయిపోయిందిరా, వెళ్ళిపోయింది, అలాగని నీ లైఫ్ కూడా వదులుకుంటావా? ప్లీజ్ రా, ఒకసారి ఆలోచించు. రేపు నేను ఇంటికి తీసుకెళ్ళాను, నాకు కొంచెం పనులు మళ్ళీ వేస్తాను. రారా యశ్వంత్, వెళ్దాం. ఆంటీ. ఎవరు బాబు? ఆంటీ నేను కార్తీక్. వచ్చి కూర్చో బాబు, బట్టలు తిరుగుతున్నాను.
హాయ్ రమావ, ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నేను ఎలాగో ఉండను, కానీ ఈ లెటర్ నీకే రాయడానికి కారణం ఆ రోజు నువ్వే అన్నావుగా 2 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నావు, 20 ఏళ్ళు ప్రేమించిన అమ్మ కోసం బతకాలనిపించట్లేదా అని. అందుకే చనిపోయే ముందు దానికి ఒక క్లారిటీ ఇచ్చి చనిపోదాం అనుకుంటున్నాను. క్లారిటీ నీకే కాదురా, నాలాగే లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్న అందరి చవలని చులకంగా చూస్తాను ఈ సమాజానికి కూడా. అయినా ఎందుకురా లవ్ ఫెయిల్యూర్స్ని అంత చులకనగా చూస్తారు? ఒకడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటే ఆడికి గొప్పతనం అంటారు, అదే ఒకడు లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటే ఆడికి పైత్యం అంటారు. అయినా ఒకడు సూసైడ్ చేసుకున్నాడు అంటే లవ్లో ఫెయిల్ అయ్యే కాదురా, ఆడి తల్లికి కొడుగ్గా కూడా ఫెయిల్ అయ్యాడన్నట్టు. జన్మనిచ్చిన అమ్మ కోసం బ్రతకలేక, జన్మంతా తోడుంటానన్న అమ్మాయి ప్రేమను పొందలేక ఆడు పడే బాధ ఎంతో ఆడికే తెలుసు. నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదురా, ఎందుకంటే బ్రతకలేక చనిపోయి పైకి వెళ్తే ఆ దేవుడు కూడా నువ్వు చేసింది పాపం అని నరకంలోకి తోసేస్తాడంట. ఆ దేవుడికే మా బాధ అర్థం కానప్పుడు మనుషులు మీకేం అర్థమవుద్ది? నువ్వు చెప్పింది కరెక్టేరా, 20 ఏళ్ళు ప్రేమించిన తల్లిని కూడా కాదని చనిపోతున్నాను అంటే నేను లవ్లోనే కదరా, నా తల్లికి కొడుక్గా కూడా ఓడిపోయాను. మామ చివరిగా నాది ఒక కోరిక, నేను ఎన్ని చెప్పినా ఎవరికీ అర్థం కాదు, పైగా నా చావును చులకనగా చూస్తారు, మా అమ్మ వాళ్ళు కూడా నా చావు వల్ల అందరికీ చులకనవుతారు, కాబట్టి నా చావు గల కారణం ఎవ్వరికీ తెలియకూడదు, మా అమ్మకు కూడా తెలియకూడదు. యశ్వంత్ గారి చావు వై దిస్ ఫెయిల్యూర్ అనే ఒక ట్విస్ట్ లాగా మిగిలిపోవాలి. ఈ విషయం మీరు ఎవరికీ చెప్పరు అని ఆశిస్తూ నీ ఫెయిల్యూర్ ఫ్రెండ్ యశ్వంత్. ఈ కాగితంలాగా నా ఫ్రెండ్ జీవితం కూడా క్షణాల్లో చేజారిపోయింది. నా ఫ్రెండ్ తీసుకున్న నిర్ణయానికి 6 రోజులు పడాలంటే తయారైందాం, కానీ 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసిన వాళ్ళ అమ్మ కొడుకు కోతడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఆలోచిస్తారని ఆశిస్తుంది. జై హింద్.